రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. రాష్ట్రపతి భవన్ నుంచి వచ్చే ముర్ముకి ప్రధాని మోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ చైర్మన్ స్వాగతం పలుకుతారు. 18వ లోక్సభ ఏర్పడిన తర్వాత పార్లమెంట్ ఉమ్మడి సమావేశంలో ముర్ము ప్రసంగించడం ఇదే తొలిసారి. రాష్ట్రపతి ప్రసంగం అనంతరం పార్లమెంట్ ఉభయ సభల్లో ధన్యవాద తీర్మానాన్ని ప్రవేశపెట్టి సభ్యులు చర్చిస్తారు. అయితే కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా రాష్ట్రపతి ప్రసంగాన్ని ఆప్ ఎంపీలు బహిష్కరించారు.